తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరడం ఖాయమైపోయింది. ఆయన గులాబీ కండువా కప్పుకోవడం లాంఛనమేనని ఇటు టీడీపీ అటు టీఆర్ఎస్ ముఖ్య నేతలు ధృవీకరిస్తున్నారు. ఆయనకు నచ్చజెప్పాం కానీ మా మాట వినడం లేదంటూ తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. నేడో రేపో తుమ్మల టీఆర్ఎస్ లో చేరిపోతాడని టీటీడీపీ ముఖ్య నేత ఒకరు బాహాటంగానే చెబుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావును వదులుకునేందుకు తెలుగుదేశం పార్టీ మానసికంగా కూడా సిద్ధమైంది. టీఆర్ఎస్ నేతలు సైతం ఆయన్ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆరోగ్యం బాగలేకపోవడంతో కొద్ది రోజులు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. మేదక్ ఉప ఎన్నిక తర్వాత తుమ్మల ఆయన అనుచరులు భారీ స్థాయిలో టీఆర్ఎస్ లో చేరనున్నారని తెలుస్తుంది. తుమ్మల నాగేశ్వరరావు చేరికతో పలు లాభాలు పొందాలనుకుంటుంది టీఆర్ఎస్. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన 5 ఎమ్మెల్యేలు మరో 2 ఎమ్మెల్సీలను తమ దారిలోకి తెచ్చుకుంది గులాబీ టీం. ఇక గ్రేటర్లో సెటిల్ అయిన ఓ సామాజిక వర్గం ఓట్లను తుమ్మల తీసుకొస్తారని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్లలో తుమ్మల ప్రభావం స్పష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక తుమ్మల రాకపై ఆచితూచి స్పందిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. ఆయన వస్తానంటే మేమొద్దంటామా అంటున్నారు. తుమ్మల టీడీపీని వీడిపోవడం తెలంగాణలో ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. చాలా మంది నేతలు ఆయన బాటలోనే నడిచే అవకాశం లేకపోలేదు. అంటే తెలంగాణ టీడీపీని నామరూపాలు లేకుండా చేయడంలో ఇదే పెద్ద ఎత్తు అంటున్నారు విశ్లేషకులు. కేసీఆర్ రాజకీయ ఎత్తుల ముందు ప్రత్యర్థులు నిలబడడం కష్టమేనంటున్నారు.